వెల్కమ్ టు పీడీటీవీ. ఇటీవల ముగిసినటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల గురించి అయితే వైసీపీ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అయితే స్పందించడం జరిగింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మీద తన యొక్క అంచనాలు అయితే చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వచ్చినటువంటి 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాలకు మించి ఈసారి వైసీపీ పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకుంటుందంటూ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తన యొక్క గెలుపు ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి అత్యధికమైనటువంటి సీట్లను గెలుచుకుని 2019 ఫలితాల కంటే మెరుగైనటువంటి ఫలితాలను సాధించి రెండోసారి వైసీపీ పార్టీ అధికారంలో రాబోతుంది, పరిపాలన 5 సంవత్సరాలు చేయబోతున్నామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా ఐపాక్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఈరోజు ముచ్చటించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జూన్ 4 వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత దేశమంతా కూడా ఏపీ వైపు చూసి వచ్చినటువంటి ఫలితాల గురించి అందరూ రాజకీయ నాయకులు కూడా ఈ ఫలితాల గురించి చర్చించుకుంటారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా వైసీపీ పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకుంటుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా ఐపాక్ సంస్థ ప్రతినిధులకు కూడా తన యొక్క ప్రశంసలను అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ముగిసినటువంటి ఎన్నికల్లో అయితే ఐపాక్ సంస్థ వైసీపీ పార్టీ కోసం చాలా బాగా పనిచేసిందంటూ తన యొక్క ప్రశంసలను ఇస్తూనే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఐపాక్ సేవలను వైసీపీ పార్టీ ఉపయోగించుకుంటుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా ఎన్నికల కంటే ముందు, పోలింగ్ కంటే ముందు వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, అలాగే అత్యల్పమైనటువంటి సీట్లు గెలుచుకుంటుందని చెప్పినటువంటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా ఆయన యొక్క అంచనాలను తలకిందులు చేసే విధంగా వైసీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ఫలితాల కంటే అత్యధికమైనటువంటి ఎక్కువ మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ యొక్క అంచనాలను తలకిందులు చేసే విధంగా వైసీపీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతున్నామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు కూడా ముగిసినటువంటి పోలింగ్ గురించి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించకపోవడంతో వైసీపీ పార్టీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారంటూ ఇప్పటి వరకు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ శ్రేణులు, వైసీపీ పార్టీ నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల గురించి ఏ విధంగా స్పందిస్తారంటూ అందరూ కూడా ఎదురు చూశారు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఫలితాల అంచనాల గురించి అయితే ఆయన చెప్పినటువంటి అంచనాల మీద అయితే వైసీపీ పార్టీ శ్రేణులు అయితే మంచి జోషులు అయితే ఉన్నారు. గతంలో వచ్చినటువంటి ఫలితాల కంటే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడైతే అంచనాలను ఎక్కువగా చెప్పారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయ ధీమాతో కనిపిస్తున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ శ్రేణులు అయితే ఎక్కువ విజయ ధీమాతో అయితే కనిపిస్తూ ఉన్నారు. మరొకసారి అధికారంలో రాబోతున్నాం, దాదాపుగా అన్ని సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం వైసీపీ పార్టీకి ఉంది అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు.